అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, తాజ్మహల్ కాన్కోన్ ఉంటుంది. మనం అలర్జీ, ఆస్తమా, శ్వాసకు సంబంధించినటువంటి విషయాలని పసిపిల్లలు మొదలుకొని పండు ముసలు వరకు మాట్లాడుతున్నాం ఒక సిరీస్గా. ఈ వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆస్తమా ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో అలర్జీ ఆస్తమా ఉంటే ఏం జరుగుద్ది, ఏం చేయాలి, ఏం వైద్యం పొందాలి, వాళ్ళు పడే బాధలేంటి. అలర్జీ ఆస్తమా అనేది చిన్నపిల్లల నుంచే మొదలవుతాయి. సరే, వాళ్ళకు అలర్జీ ఉంటుంది, చిన్నప్పుడు ఉంటుంది, స్కూల్ వయసు దాటిపోద్ది, టీనేజ్ కూడా దాటిపోద్ది, పాపం అంతవరకు వైద్యం అందదు వాళ్ళకి. సరే, పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆ జీవితంలో, అంటే ఆ సంసార జీవితంలో చాలా ఒడిదొడుకులు వస్తాయి అలర్జీ ఆస్తమా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలకి. ఎందుకంటే ఎవరికైతే ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటాయో వాళ్ళు మొదటి రాత్రి నుంచే ఇబ్బంది పడుతుంటారు. విపరీతమైన ఆయాసం, విపరీతమైన దగ్గు, అసలు ఇంట్రెస్ట్ ఉండదు ముందు వాళ్ళకి. ఆ యొక్క వైవాహిక జీవితం మీద విరక్తి పడుతుంది వాళ్ళకి, అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ముక్కు గారుతూ ఉంటుంది, ముక్కు దిబ్బడేస్తుంది, కళ్ళు దురదలు ఉంటాయి, చర్మం దురద ఉంటుంది, నోరు తెరిచి నిద్రపోతుంటారు, ఎప్పుడు చూసినా దగ్గు, తెమడ అని చెప్పి ఇటు హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉండదో ఏమని భార్య, భార్యకు ఇంట్రెస్ట్ ఉండదో ఏమని భర్త, ఎవరికున్నా ఇంకొకళ్ళు అనుమాన పడతా ఉంటారు. సరే, అందులో నుంచి అటో ఇటో ఏదో ఒకటి మొత్తానికైతే ప్రెగ్నెన్సీ అయింది అనుకున్నాను. అయిన తర్వాత ఆ బాధలు మళ్ళీ వేరే. ప్రెగ్నెన్సీ అంటేనే ఒక ఆయాసం, ఈ అలర్జీ ఆస్తమా అనేది ఇంకొక ఆయాసం. కాబట్టి ప్రెగ్నెన్సీ కాకముందే వాళ్ళ ఊపిరితిత్తులు కానీ వాళ్ళ ముక్కు కానీ ఈ విధంగా ఉన్నట్లయితే, శ్వాస వ్యవస్థ, శ్వాస నాళాలు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోవాలా? చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవ్వాలా? సరే, ఎంటర్ అవ్వలేదు, అయ్యారు, ఇప్పుడన్నా కనీసం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలా? ఎలా? ఇప్పుడు ముక్కు దిబ్బడేయటం, ముక్కులో గాలి ఆడకపోవటం, గొంతులో గురగురలు, పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, కొంచెం మెట్లెక్కిన ఆయాసం రావటం, ఏ పని చేసిన ఆయాసం రావటం. చాలామంది ఏమంటారు, నీకు ప్రెగ్నెన్సీ కదా, నీకు అందుకే వస్తుందిలే ఆయాసం అంటారు కొంతమంది. సో వాళ్ళకు తెలుసు నాకు మొదటి నుంచి జలుబు ఉందని, దగ్గు ఉందని, సైనస్ ఉందని, ఆస్తమా ఉందని, బ్రాంకైటిస్ ఉందని వాళ్ళకు తెలుసు. కొంతమంది ఏమో కనిపెడతారు, కొంతమంది కనిపెట్టరు ఆ ఇంటి వాళ్ళు. సో అట్లా బాధపడుతూ ఉంటారు. బాధపడ్డ వాళ్ళు అలా బాధపడకూడదు, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. శ్వాస హాస్పిటల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎవరికైతే అలర్జీ ఆస్తమా ఉంటుందో దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. సో మనకు ప్రెగ్నెన్సీ అంటే నెల తప్పగానే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. ప్రెగ్నెన్సీ అవగానే ఆస్తమా, అలర్జీ మూడు రకాలుగా తన యొక్క రూట్ తీసుకుంటుంది. ఒకటి, కొంతమందికి ఏ విధంగా పెళ్ళి, అంటే ప్రెగ్నెన్సీ కాకముందు అలర్జీ ఆస్తమా ఎలాగా ఉందో ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అలాగే ఉంటుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఒక 33% మంది, ఒక 33% మందికి ఉన్నదానికంటే, అంటే ఆ బేస్ లైన్ కంటే ఎక్కువైంది. ఆ దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, ఆ ముక్కు దిబ్బడ కావచ్చు, ఏదైనా సరే కొంచెం ఎక్కువైతుంది. ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఆస్తమా, అలర్జీ కొంచెం తక్కువయ్యేవాళ్ళు కూడా ఉంటారు, అదొక అదృష్టం. సో అట్లా కూడా ఒక 33% మంది ఉంటారు. కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మీ ప్రాబ్లం ఎలా ఉంది కాబట్టి అది తగ్గినా తగ్గకపోయినా తుమ్ములు ఉన్నాయి, ముక్కు దిబ్బడి ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, పిల్లి కూతలు ఉన్నాయి, నిద్ర బాగా పట్టట్లేదు, ఏ పని చేయలేకపోతున్నాము అని అంటే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఎన్నో అనుమానాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మందులు వాడకూడదని, ఏ మందులు వాడతారో ఏంటో అని, లోపల ఉన్న బిడ్డకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని అనుమానించే వాళ్ళు ఉంటారు, ఇంట్లో అనుమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ చెప్తారు. అలర్జీ ఆస్తమా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అద్భుతంగా వైద్యం చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఇవ్వచ్చు. నేసల్ స్ప్రేల వల్ల కానీ, ఇన్హేలర్స్ వల్ల కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాడకూడదు, ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమెస్టర్స్లో అలాంటివి వాడము. దేనివల్లనైతే బిడ్డకు ప్రమాదం ఉంది అని తెలుస్తుందో కొన్ని మందులు అవి వాడం, ఎవరు వాడరు. కాబట్టి ఆ అనుమానాన్ని మీరు మనసులోంచి తీసేయండి. సో వచ్చిన తర్వాత దేనివల్ల అలర్జీ ఉంది, దేనివల్ల ఆస్తమా వస్తుంది, ఏ స్థాయిలో ఉంది, ఏ దశలో ఉంది అనేది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి స్పైరోమెట్రీ వల్ల, స్కిన్ ప్రిక్ టెస్ట్ వల్ల, అలర్జీ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల, అన్ని రకరకాలైనటువంటి టెస్ట్ల వల్ల తెలుసుకొని మీకు ఏ మందు సూట్ అవుద్ది,
ఎంతకాలం వాడాలి, ఏ డోస్లో వాడాలి, ఏ టెక్నిక్లో వాడాలనేది మేము దానికి పర్టికులర్గా ఆ యొక్క ఇండికేషన్స్ కానివ్వండి, ఎలా వాడాలి అనే టెక్నిక్ కానివ్వండి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండోర్ పొల్యూషన్ ఏమైనా ఉందా, అగరబత్తీలు వెలిగిస్తున్నావా, సాంబ్రాణి పొగలు వెలిగిస్తున్నావా, పిల్లులు ఉన్నాయా, కుక్క పిల్లలు ఉన్నాయా, పావురాలు ఉన్నాయా, చిలకలు ఉన్నాయా, ఇండోర్ పొల్యూషన్ ఏముంది, డస్ట్ మైట్స్ ఉందా, డస్ట్ బాగుందా, కెమికల్స్ బాగా యూజ్ చేస్తున్నామా, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయకూడదు. విపరీతంగా కార్పెట్స్ ఉన్నాయా, డస్ట్ పట్టిన కార్పెట్లు ఉన్నాయా తీసేయాలి. డస్ట్ పట్టనటువంటి కర్టెన్స్ని వాడాలి. తర్వాత ఎక్కడైనా పాత పేపర్లు ఉన్నాయా, పాత గూళ్ళు ఏమైనా ఉంటే దులుపుతున్నామా పండగలకి. సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని క్లీనింగ్ అనేది చేసుకోవాలి. అన్ని రకరకాల కెమికల్స్ వాడద్దు క్లీనింగ్ కోసం. ఏసీలో కొంతమంది ఆ యొక్క కెమికల్స్ వేస్తారు, కూలర్ ఉంటే కూలర్లో కెమికల్ వేస్తారు, ఎన్నో రకాలైనటువంటివి బాత్రూంలో మరి వాసన రాకుండా ఉండటానికి ఉంటాయి. మళ్ళీ పూజ గదిలో ఎలాగో మనకు సాంబ్రాణి పొగలు అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు. తర్వాత ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు ఎవరైనా సరే బంద్ చేయాలి, ప్రెగ్నెన్సీ అనే కాదు ఎవరైనా బంద్ చేయాలి. వీటి వల్ల లోపల ఉన్నటువంటి బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇండోర్ పొల్యూషన్ని అవాయిడ్ చేయండి, పర్ఫ్యూమ్స్ని అవాయిడ్ చేయండి, అగరబత్తీల్ని అవాయిడ్ చేయండి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. కాబట్టి ఇన్హేలర్స్ వాడవచ్చు, ఏ ఇన్హేలర్ వాడాలనో చెప్తాం. కాబట్టి మనం మీరు మామూలుగా టెస్టులు గైనకాలజిస్ట్ దగ్గర ఏదైతే ఉందో ఆ టెస్టులు చేసుకోవచ్చు. అది ఫస్ట్ ట్రైమెస్టర్లో కనుక గమనించకపోతే సెకండ్ ట్రైమెస్టర్లో రండి, సెకండ్ ట్రైమెస్టర్లో గమనించకపోతే థర్డ్ ట్రైమెస్టర్లోనైనా రండి. కానీ మొదటి నుంచి కనుక వైద్యాన్ని మొదలుపెట్టినట్టయితే డెలివరీ అనేది చాలా సేఫ్గా అవుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఈ మందులు వాడవచ్చు, పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ మందులు వాడవచ్చు. కాబట్టి అంటే ప్రిమెచ్యూర్ డెలివరీ అనేది తగ్గిపోద్ది ఈ ఆస్తమాకు మందులు వాడితే. ఆ పిండం ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆస్తమా ఉన్నట్లయితే ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రీటర్మ్ అంటే నెలలు నిండకముందే పుట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ అలర్జీ వల్ల, ఈ ఆయాసం వల్ల, ఈ ఆస్తమా వల్ల, ఈ దగ్గు వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటి సమస్యలు ఇప్పుడు లేవు. సో అలర్జీ ఆస్తమా ఎవరికున్నా, ప్రెగ్నెన్సీతో ఎవరున్నా కూడా శ్వాస హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని తీసుకోండి. ప్రెగ్నెన్సీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి చూసుకోండి. పిల్లలు పుట్టగానే సాంబ్రాణి పొగలు వేయటాలు, అగరబత్తీలు పెట్టడాలు పెట్టొద్దు, అస్సలు పెట్టొద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో ఈ విషయాన్ని ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళకి చాలామందికి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో ఎంతోమందికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఇంకా దీనికి సంబంధించిన సమస్త సమాచారం మీకు ఇంకా కావాలి అంటే గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, శ్వాస హాస్పిటల్ అని కొట్టండి, లేకపోతే డాక్టర్ విష్ణురావు వీరపనేనని కొట్టండి, డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేనని కొట్టండి. సో అన్నీ మీకు ఈ యొక్క వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. అవన్నీ చూడండి, నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.